అందరం చెప్పుదాం. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహర్ గాయత్రి దేవి సమేత సద్గురు శ్రీ మెహర్ చైతన్య జీ మహారాజ్ కీ జై. మాతృశ్రీ మెహర్ గాయత్రీ దేవి సమేత సద్గురు శ్రీ మెహర్ చైతన్య జీ మహారాజ్ కీ జై. మాతృశ్రీ మెహర్ గాయత్రీ దేవి సమేత సద్గురు శ్రీ మెహర్ చైతన్య జీ మహారాజ్ కీ జై. ఇలా చేతండి, ఇలా చెయ్యండి. ప్రియతమ తండ్రి మెహర్ బాబా, ప్రీతం తండ్రి మెహర్ బాబా, సద్గురు శ్రీ మెహర్ చైతన్యజీ మహారాజ్, మాతృశ్రీ, ప్రియమైన మెహర్ బాబా కుటుంబ సభ్యులైనటువంటి సోదరి సోదరులారా, మన ప్రీతమ తండ్రి ఇప్పటి వరకు మనకి ఎంతో మన జీవితానికి వెలుగు చూపించేటువంటి ఎన్నో ప్రవచనాల యొక్క సారాన్ని మనకి అందించారు. మనందరికీ తెలుసు, బాబా ఇచ్చియే నెరవేరుతుంది. ఎందుకంటే ఆయన జగన్నాథుడు, జగద్గురువు, జగత్ పరిపాలకుడు. ఎవరికి ఏ కార్యక్రమంలో ఏది అవసరమైనటువంటి తన దివ్య సత్యప్రేమ సందేశాన్ని అనుగ్రహించాలనేటువంటి వారి ఇచ్చ నెరవేరుతూ ఉంటుంది. మనం మౌనావతారుడు, ప్రేమావతారుడు అయినటువంటి మెహర్ బాబా వారు యొక్క వారసులం మనం. అంతర్యామి అయ్యుండి మెహర్ బాబా యొక్క దివ్య కార్యక్రమానికి సద్గురువుగా, ఈ సృష్టికి కేంద్ర బిందువుగా, మనందరి హృదయాలలో కేంద్రంగా ఉన్నటువంటి సద్గురు శ్రీ మెహర్ చైతన్యజీ మహారాజ్ ఆత్మానుభూతికి, ఆత్మ సాక్షాత్కారానికి, ఆత్మగా జీవించడానికి, ఆత్మలో ఆత్మగా మేల్కొల్పడానికి చేసినటువంటి కృషి అనంతము, అపారం. కాబట్టి అందులో ఈ రోజుని ఈ వడిసిరేరు సెంటర్కి గురుదేవులు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి అనుమతి ఇవ్వటమే ఒక మహాపుణ్యదినం. ఈవేళ బాబా 44 సంవత్సరాలు
అఖండ మౌనాన్ని వహించి మన అందరి హృదయాల్లోనూ వేసినటువంటి ప్రేమ బీజాల్ని భగవంతుడిగా అనుగ్రహించడానికి కావలసినటువంటి ఆలంబన ఆయన 1927 జూలై 4వ తారీఖుని ప్రారంభించారు. కానీ వారి ప్రేమికులుగా, వారి సేవకులుగా, వారి కార్యకర్తలుగా విశ్వసిస్తున్నటువంటి మనం ఆయన సర్వోన్నతుడని, సర్వవ్యాపకుడని, పురాణ పురుషుడని, భగవంతుడని విశ్వసిస్తున్నటువంటి మనం మాత్రం మౌనము అనేటువంటి ఆలంబనకి ఎక్కువ విలువ ఇవ్వటం లేదేమో అనిపిస్తుందన్నమాట. ఒక ప్రార్థనా మందిరంలో మనం కూర్చున్నప్పుడు నా నామము ఎక్కడ స్మరించబడుతుందో, ఎక్కడ భజింపబడుతుందో, ఎక్కడ సంస్మరించబడుతుందో బాబా బాబా అని అన్నంత మాత్రం చేత మీరందరూ బాబా సందేశం అది, మీరందరూ జీవన్ముక్తులుగా జీవించడానికి అర్హత ఉన్నటువంటి దీక్షాపరులు. ఒక మాస్టర్ దగ్గర, ఒక సద్గురువు దగ్గర నేను ఆత్మసాక్షాత్కారాన్ని పొందటానికి, ఆత్మగా జీవించడానికి, ఆత్మనే ఉన్నాను అనేటువంటి అనుభవాన్ని సుదృఢపరచుకోవడానికి దినదినము కూడా మెహర్ బాబా వారి యొక్క నామంతో సహచరత్వంతో జీవించడానికి నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అని 1974 చాలామంది సద్గురువుగా వేరు చైతన్జీ మహారాజ్ దగ్గర మనం దీక్ష తీసుకున్నాం. ఆ దీక్షా కార్యక్రమం మన సోదరి సోదరులు చెప్పినట్టుగా ఈ విశ్వమంతటికి చెందినటువంటి కార్యక్రమం. అందుకే ఈవేళ పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి రోజున ఈ వడిసలేరు గ్రామానికి మరి మేడ బాబా వారి యొక్క నికేతనలో జరగవలసినటువంటి ఈ కార్యక్రమం ముందుగా మెహర్ ప్రేమిక సమితి పేరుతో సహవాస్ అక్కడ జరగాలి. కానీ వడిసలేరు ప్రేమికులు యొక్క ఆ ప్రేమకి సద్గురు శ్రీ మెహర్ చైతన్జీ మహారాజ్ అంటే మెహర్ బాబా వారు స్పందించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. నేను చాలా ఆశ్చర్యపోయాను ఆ వేళ. 2వ శనివారం తర్వాత ఆదివారం జరగవలసినటువంటి ఈ మెహర్ ప్రేమిక సమితి అంటే సహవాస్, ప్రేమిక సహవాస్ అనేటువంటి కార్యక్రమం వడిసలేరులో జరగకపోవటానికి గురుదేవుల అనుమతి లభించింది అని అంటే ఆ ప్రేమికులు ఎంత అదృష్టవంతులు. చాలా పవిత్రమైనటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి భక్తులు, భగవత్ ప్రేమికులందరూ చాలా ఉన్నతమైనటువంటి ఆత్మలు అక్కడ ఉండి ఉంటాయి. లేకపోతే ఈ కార్యక్రమం అక్కడ జరిపించుకోవటం అనేటువంటిది, వారిని అనుమతించడం అనేటువంటిది చాలా ఆనందకరంగాను ఆశ్చర్యకరంగాను నాకు అనిపించింది. అందుకని మనం ఈ పవిత్రమైన దినాన్ని ఈవేళ ఈ ఏకాదశి, సర్వ ఏకాదశి అంటారు దీన్ని, చాలా పవిత్రమైన రోజు ఇది. అందులోనూ 11వ తారీఖు గురుదేవుల యొక్క కార్యక్రమంలో 2వ శనివారం తర్వాత వచ్చిన ఆదివారం 11వ తారీఖు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి ఈ కార్యక్రమానికి. కాబట్టి మనం ఆ ప్రీతమ తండ్రి మెహర్ బాబా వారు పురాణ పురుషుడు, సర్వోన్నతుడు, సర్వోత్తముడు, సర్వేశ్వరుడు అయినటువంటి ఆయన స్తుతించడానికి మనకి గురుదేవులు ఇచ్చినటువంటి
ఒక గాయత్రి ఉంది, అది మనం 11 సార్లు అందరం కలిసి జపిద్దాం. అదేంటంటే ఓం మెహర్ బాబాయ విద్మహే మౌనావతారాయ ధీమహే తన్నో బాబా ప్రచోదయాత్. అది మనం అందరం కలిసి 11 సార్లు చెప్పుకుందాం. ఎందుకంటే ఏకాదశికి ఆయన ఈవేళ వైష్ణవ సంబంధించినటువంటి అవతార పురుషులకు సంబంధించినటువంటి ఏకాదశిది. అంటే ఏ ప్రీతమ దైవం అయితే తన శరీరాన్ని అవతారాన్ని చాలించిన తర్వాత గురుదేవుడు చెప్తారు ఇన్ఫినిట్ డివైన్ డ్రీమ్లో ఉంటాడంట ఆయన. ఇన్ఫినిట్ డివైన్ డ్రీమ్, దీని గురించి 40 రోజులు దీక్ష తీసుకుని గురుదేవులు మనకు చెప్పారు. ఆ ఇన్ఫినిట్ డివైన్ డ్రీమ్ అంటే ఏంటి? యోగ నిద్ర అన్నారు తెలుగులో. అంటే మహావిష్ణువు సముద్రంలో 7 తలలు ఉన్నటువంటి శిరస్సు ఉన్నటువంటి ఆ ఫణీంద్రుడి యొక్క ఆసనం మీద పడుకొని ఇలాగా ఆయన యోగ నిద్రలో ఉంటాడు మనలో చైతన్య స్వరూపమై అవతారం చాలించిన తర్వాత. అందుకు ఆయన పాదాల దగ్గర అనంతమైనటువంటి దైవీ శక్తి లక్ష్మీదేవి గారు పాదాలు ఒత్తుతూ ఉంటుంది. గురుదేవుడు చాలా ఆనందకరమైనటువంటి పద్ధతిలో మన మెహర్బాబు గారు చెప్పినటువంటి కథను కూడా చెప్పారు మనకి. మీకు అవన్నీ విందరిగాను. అక్కడికి వస్తే ప్రతి నెల మాత్రం ఎవరో అవకాశాలు పోగొట్టుకోకండి. రేపు 28, 29, 20 తారీఖుల్లో గురుదేవుడి అమృతమని వింటాం మనం. అలాగే ప్రతి నెలలోనూ కూడా మనకి ఈ అవతార మెహర్లో మేఘరయుగలో కార్యక్రమం వచ్చింది. ఆ డేట్స్ మనం నికేతనకు రావటం ఎవరు మిస్ అవ్వద్దు. ఆ నికేతన జరిగే కార్యక్రమంలో కాదు, ఇక్కడ ఇప్పుడు ఈ కార్యక్రమం నికేతనలో జరుగుతున్నటువంటి భావనతో దయచేసి అందరం ఉండాలి. ఎందుకంటే ఇది నికేతనలో జరగవలసిన కార్యక్రమం ఇది. అంచేత గురుదేవులే ఇక్కడ తన స్వయంగా ఉండి ఈ వడిసలేరు ప్రేమికులు రాంబాబు బేబీ ఈ ఇచ్చాది ప్రేమికులందరి యొక్క నిష్కలమైనటువంటి ప్రేమకి ప్రతీకగా మనకి ఈ అవకాశం ఇచ్చారు. కాబట్టి మనం ఈ అవకాశాన్ని ఈ మంత్రాన్ని మనం గాయత్రిని మనం 11 సార్లు చెప్పుకుందాం. 11 సార్లు రోజుకి ఏ నామం చెప్పినా మంచిదే, 11 తక్కువ కాకుండా. అందుకత అని అందరం మొదలెడతాం. జై బాబా. ఓం మెహర్ బాబాయ విద్మహే మౌనావతారాయ ధీమహే తన్నో బాబా ప్రచోదయాత్. ఓం మెహర్ బాబాయ విద్మహే మౌనావతారాయ ధీమహే తన్నో బాబా ప్రచోదయాత్. ఓం మెహర్ బాబాయ విద్మహే మౌనావతారాయ ధీమహే తన్నో బాబా ప్రచోదయాత్. ఓం మెహర్ బాబాయ విద్మహే మౌనావతారాయ ధీమహే తన్నో బాబా ప్రచోదయాత్. ఓం మెహర్ బాబాయ విద్మహే మౌనావతారాయ ధీమహే తన్నో బాబా ప్రచోదయాత్. ఓం మెహర్ బాబాయ విద్మహే మౌనావతారాయ ధీమహే తన్నో బాబా ప్రచోదయాత్. ఓం మెహర్ బాబాయ విద్మహే మౌనావతారాయ ధీమహే తన్నో బాబా ప్రచోదయాత్. ఓం మెహర్ బాబాయ విద్మహే మౌనావతారాయ ధీమహే
श्री मेहर बाबा अर्पण जय बाबा बाबा स्वयं रास्कुनी जपिंचमन्नटुवंटि ఒక నామాన్ని స్మరించిన తర్వాత మీకు బాబా ఏం చేస్తారో ఏం చెప్పుకుంటారో అనేది ఆలోచిద్దాం. సచ్చిదానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద సచ్చిదానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేహరు బాబా ananda paramananda meheruva vijnanam sachidananda paramananda meheruva vijnanam sachidanam paramananda meheruva vijnanam sachidanam ananda paramananda avatar meher baba ki jay avatar meher baba ki gurudevulu ichinatvanti oka sandeshanni kluptanga chadivesi appudu gurudevulu yokka amrutavanni meeku vinipistanu. Jai baba. బాబా చెప్పిన సందేశం గురుదేవులు ఏం చెప్పారు అదనమాట. ద ప్రేయర్ గాడ్ హియర్స్ ఈజ్ ద ప్రేయర్ ఆఫ్ ది హార్ట్. ద ప్రేయర్ గాడ్ హియర్స్ ఈజ్ ది ప్రేయర్ ఆఫ్ ది గాడ్ హార్ట్ దట్ రేజింగ్ ఆఫ్ ది హార్ట్ దట్ సఫరింగ్ ఆఫ్ ది హార్ట్ ఈజ్ వాట్ గాడ్ పేస్ అటెన్షన్ టు. సర్టన్లీ ఇట్ ఈస్ ఫూలిష్ టు రిలై అపాన్ ది యూజువల్ religious practices and rituals. ఇందాక మనం వాళ్ళు చెప్పింది. What matters is your heart. The prayer that arises from your heart, that is the prayer the Meher Baba hears, that God hears. అది బాబా చెప్పిన సందేశాన్ని గురుదేవుడు తెలుగులో చెప్పారు. అది అయిపోయిన తర్వాత మనం ఏ ప్రార్థన అయితే హృదయము నుండి బహిర్గత మగునో ఆ ప్రార్థనను మాత్రమే భగవంతుడు వినును. దయచేసి వినాలి. ఇది అందరూ వినాలి. ఏ ప్రార్థన అయితే హృదయము నుండి బహిర్గత మగునో ఆ ప్రార్థనను మాత్రమే భగవంతుడు వినును. ఏ ప్రార్థన హృదయ తంతువులను మీటి హృదయ ఆవేదనను స్రవింపచేయునో. గురుదేవులు అనేవారు బాబా అంటే అని అనేసి ఆయన ఆ స్థితిలోకి వెళ్ళిపోయి కళ్ళ నుండి ఆ ప్రేమాశ్రువులు ప్రేమధారులు వచ్చేసి అలా పిలవాలంట మనం అని గురుదేవులు స్వయంగా పిలిచి ఎలా పిలవాలో కూడా మనకు చెప్పేవారనమాట. అది సరిగ్గా నేను మాట్లాడేటప్పుడే టీ వస్తుంది ఫోన్ కూడా వస్తాయి.
టీవేమో ఇవ్వటం లేదు. ఎస్, అందుకని హృదయ తంతువులను మీటి హృదయావేదన స్రవింపచేయను. ఆ ప్రార్థనకు మాత్రమే భగవంతుడు గణన ఇచ్చును, అంటే ఆ ప్రార్థన ప్రాధాన్యత ఇస్తాడు భగవంతుడు. అటువంటప్పుడు కేవలము పూజా విధానములకు కర్మకాండలకు ప్రాధాన్యతనిచ్చుట వట్టి వెరితనము. ఇది మెహర్బాబా వారు చెప్పింది. భగవంతుని విషయమై అత్యంత ప్రధానమైనటువంటిది నీ హృదయం. తత్ సంబంధమైన ప్రార్థనము, అట్టి హృదయ ప్రాధాన్యత కలిగిన ప్రార్థననే బాబా వింటారు, భగవంతుడు వింటాడు అని మెహర్బాబా చెప్పారు అని గురుదేవుడు చెప్తున్నారన్నమాట. సాధారణముగా వాచా ప్రార్థన కన్నా మానసిక ప్రార్థన విలువైనదని చెబుతారు. అంటే కొంచెంసేపు మన నామం ముందు వాచ చెబుతాం, తర్వాత అంతర్ముఖులం అయిపోయి మానసిక జపం చెయ్యాలి మనం. అది బాబా హృదయగతమైన ప్రార్థన ఇంకా గొప్ప విలువ కలిగినదని చెబుతారు. సాధారణ మానవులు వారి వారి ఇష్ట ప్రాప్తికి అవసరముగా భగవంతుని ప్రార్థించుకుందురు. సంస్కారయుతుడగ మానవుడు తాను కోరే ప్రతి కోరికే సంస్కార ప్రేరితమైనటువంటిదై మాత్రమే ఉండును. కర్మ ఫలితమును అనుభవించడం ద్వారా మానవాత్మ బంధ విమోచన పొందుతుంది. అజ్ఞానవశుడైన జీవి తన బంధ విమోచనకు ఉపకరించు కర్మానుభవం నుండి తప్పించుకున్నటకు ఉద్యుక్తుడై తదిష్ట ప్రాప్తికి ప్రార్థిస్తున్నాడు. ప్రార్థన ఎన్నటువంటి సామాన్యుడు అయితే మాత్రం తను ఏదైతే ఇష్టం కావాలనుకుంటాడో దాని గురించి అడుగుతూ ఉంటాడు, అదో ప్రార్థన. భగవంతుని శాసనకర్త అయిన భగవంతుడు అట్టి ప్రార్థనలను విని ఆ ప్రార్థనా సంబంధమైన కోరికలను తీర్చి తన శాసనమును తాలే ఉల్లంఘించున ఎన్నటికీ అలా జరగదు. మనకు ఎప్పటికీ ఏది అవసరమో దాన్ని తప్పక సమకూరుస్తాడు భగవంతుడు. కానీ మనం కోరినదల్లా ఇవ్వడు. కోరిన కోరిక నెరవేరని పరిస్థితిలో భగవంతుని ఉనికినే శంకించే దౌర్భాగ్య స్థితికి దిగజారిపోతాడు ఆశాపాశ బద్ధుడైనటువంటి మానవుడు. మనస్సు యొక్క వృత్తులు నశించిన అంతఃకరణయే హృదయము. హృదయం అంటే ఏంటంటే మనస్సు యొక్క వృత్తులు నశించిన అంతఃకరణయే హృదయము. అట్టి హృదయములో ఎట్టి కోరికలు నివసించి ఉండజాలము. ఎందుకంటే హృదయము భగవంతుని స్థానము గనుక భగవంతుని నిలయమైన హృదయము ద్వారా వెలువడే ప్రార్థనము నికృష్ట వాంఛా ప్రేరితము కాక సర్వమంగళ రూపుడైన పరమాత్మ గుణకీర్తన ఏ అగును. అందుచేత భగవంతుణ్ణి హృదయముతో ప్రార్థించుటకు అవసరముగా నేటి నుండి మనము సంస్కార ప్రేరితములైన సమస్త కోరికల నుండి విడుదలగుటకు స్థిరచిత్తులమై ఉందముగాక. మనం దీవిస్తున్నారు గురుదేవుడు, భగవంతుడే కావాలనే నిజమైన కోరిక ఫలించుటకు అవసరముగా మన కోరికలన్నిటినీ భగవంతుడైన బాబాకు సమర్పించుకుందాంగాక. జై బాబా అవతారమే హే బాబాకి జై. ఇది గురుదేవులు చెప్పినటువంటి సందేశము. అలాగే